ప్రారంభించామంటే ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆపలేదని చెప్పి కూడా ఎందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారో మంత్రి గారు చెప్పాలా? మంత్రి గారు ఒక సౌటి పేరు తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు మెదక్ మీద. మీరు ఈ మెదక్లో ఇచ్చి పెట్టిన రోజే దీని శని విడుదలవుతుంది. తప్పకుండా మెదక్ న్యాయం జరుగుతుంది. గతంలో ఎవరు చేయని విధంగా మేము ఎప్పుడు కూడా అపోజిషన్ లో ఉండి కూడా అన్ని పనులు చేస్తాం. ఇలా ప్రభుత్వంలో 15 నుండి 14 నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేశారో చెప్పండి. మేము అపోజిషన్ లో ఉండే రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే మేము చేసే కార్యక్రమాల్లో 1% అన్న చేస్తే మేము రాజకీయాలు వదిలి పెడతామని చెప్పి మాట్లాడాలంటే ఇంకా చాలా సమయం కావాలి. తప్పకుండా రోజు ఈ 40 రోజులు వారు చేసే అన్ని అక్రమాలని బయట పెడతామని చెప్పి సభాముఖంగా బదిలీ చేస్తూ మీ అందరికి కూడా ఎందుకంటే నలుగుల నుంచి చేసిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సురేందర్ గౌడ నాయకత్వం, సుప్రభాత నాయకత్వం, శ్రీవంత్ రావు నాయకత్వం, ఇంకా వంద నాయకత్వం, హేమంత్ భాయ్ నాయకత్వం, ఉదా భాయ్ నాయకత్వం అభివృద్ధి సేవా కార్యక్రమాలు మరి మా సొంత డబ్బులతో మరి చేయడం జరిగింది. ఇదే కాదు, ఏ గ్రామంకి పోయినా మరి ప్రజలు చెప్తా ఉన్నారు. అరే ఆనాడు మరి మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పి మరి ఏ గ్రామం పోయినా కానీ మరి ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఆనాడు మైనంపల్లి హనుమంతరావు గారు ఇస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి స్థానిక నాయకులు బాధపంచుకోవడానికి కూడా మరి ఎవరు వస్తలేదని చెప్పి మరి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసే మరి మేము మెదక్ ని 20 ఏళ్ళు అభివృద్ధిలో మరి చూసుకోపోవడానికి మరి మేము రావడం జరిగింది. కాబట్టి దీనికి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెన, మరి మీ అందరి దయ కూడా మరి మా మీద ఉండాలని చెప్పి మరి కోరుతా ఉన్నామని. మరి ఆనాడు మైనంపల్లి హనుమంతరావు గారు 50,000 ఇచ్చినప్పుడు 1 ఎకరం 50,000 ఉండే, అంటే మాకు ఎకరాలే కావాలనుకుంటే మా దగ్గర 100 ఎకరాలు ఉంటుండే. కానీ మేము ఎప్పుడు కూడా ఎకరాలు కావాలా, పైసలు సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలా అనుకోవాలి. ఎప్పుడు కూడా మెదక్ ప్రజలకి సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి, మెదక్ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి మరి అనుకున్నాం. ఇంకొకసారి మరి 10 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే కనీసం మరి బాధ పంచుకోవడానికి కూడా మరి ఏ నాయకుడు మరి వచ్చిన పరిస్థితి లేదని చెప్పి మరి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మరి పక్క నియోజకవర్గం నుంచి మంత్రి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు సంచి కానీ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అవే డబ్బులు సంచులు మేము ఓపెన్ మేము ఏదో హీరోలా ఉన్నాడు క్లాస్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారేమో.
తెలంగాణ ఇచ్చిన తల్లి మరి సోనియా అమ్మ వచ్చి మరి ఆరు గ్యారంటీలు మరి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఆ ఆరు గ్యారంటీలు కూడా మన మహిళలకు మన వృద్ధులకు మన నిరుద్యోగులకు మన అందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మరి మన తొందరలో మరి మెదక్ లో అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. అతి తొందరలో మెదక్ లో అదే విధంగా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ జెండా ఎగరవేసి మరి అతి తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అవినీతి పాలనకి వీళ్ళ అవినీతి పాలనకి మరి క్షమగీతం ప్రత్యేకంగా చెప్పిన కాబట్టి ఇప్పటికీ తెలుసు మాకు ఏ రాజకీయ పదవులు లేకపోయినా